వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు బగారా రైస్ అండి. ఇది మామూలుగా చికెన్ కర్రీలోకి లేదు వెజ్ కుర్మాలోకి పెరుగు చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. కేవలం 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో చాలా పొడి పొడిగా అన్నం టేస్టీగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బగారా అన్నంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసి ఇవ్వచ్చండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది కారంగా అలాగే కొంచెం ఘాటుగా అలా ఉండదు, చాలా బాగుంటుంది. కాబట్టి తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా 1-2 గ్లాసుల బాస్మతి రైస్ని లైట్గా వాష్ చేసేసుకొని ఇలా నీళ్లు వేసేసుకొని 1/2 గంట నానబెట్టి ఉంచుకోవాలి. అందులోకి 1-3 ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 1-4 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి. 1 కప్పు పుదీనాను కూడా చాప్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఇది కూడా చాప్ చేసి పెట్టుకోవాలి. 1 టీ స్పూను జీడిపప్పులు, 1 స్టారు, 1 టీ స్పూను షాజీరా, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, 1/6 లవంగాలు, 4 ఇలాచీలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దామండి. ఓకే అండి, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో 1-2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నూనె నెయ్యి వేడెక్కిందండి, ఫస్ట్ ఇవి వేసేద్దాము. హోల్ గరం మసాలా, ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు వేసేద్దాము. జీడిపప్పులు కూడా వేగిపోయాయి. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయాలి. వేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బగారా అన్నంకి షాజీరా కంపల్సరీ అండి, వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి అల్లం వెల్లుల్లి వేగే లోపల. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇందులో పుదీనా అలాగే కొత్తిమీర వేసేద్దాము. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో ఉన్న నీళ్లు తీసేసి ఈ రైస్ని ఇందులో వేసేసి 1-2 నిమిషాలు ఈ రైస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి రైస్ విరిగిపోకుండా. ఇది బాస్మతి రైస్ అండి, మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేగింది, ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేద్దామండి. ఓకే అండి, నేను ఆల్రెడీ నీళ్లు కొలిచి పెట్టాను. ఇప్పుడు ఇది 2 గ్లాసుల బాస్మతి రైసు, 1 గ్లాసుకి 1 గ్లాసే వేయాలి. మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టాము, అలాగే కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1కి 1 సరిపోతుంది. ఇప్పుడు ఇది 2 గ్లాసుల నీళ్లు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఒక్కసారి రైస్ అంతా కలుపుకోవాలి. ఇందులో కారం పొడి కానీ ధనియాల పొడి కానీ ఏం అవసరం లేదండి. బగారా రైసు ఇలాగే చేసుకోవాలి. ఇది ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ, చికెన్ మటన్ లేదు వెజిటబుల్ కర్రీతో కానీ, పెరుగు చట్నీతో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి 1 విజిల్ వచ్చిన తర్వాత చూద్దామండి. ఓకే అండి, కుక్కర్కి లిడ్ పెట్టేశాను. 1 విజిల్ వచ్చిన తర్వాత 5 నిమిషాలు ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం రైస్ చూద్దామండి. ఓకే అండి, బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా. కాబట్టి కుక్కర్లో కూడా మనం టేస్టీగా పొడి పొడిగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఏదైనా నాన్ వెజ్ కర్రీతో కానీ, అలాగే వెజ్ కుర్మాతో కానీ, పెరుగు చట్నీతో కానీ చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా చేసేయచ్చు. 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీగా.
కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.